మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి వారికి ప్రీతిగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పూజను చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది నుండి బయటపడతారని పండితులు చెప్తూ ఉన్నారు. 12 రాశుల్లో 27 నక్షత్రాల్లో పుట్టిన ఎవరైనా సరే ఈ పరిహారం పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేసిన వారికి ఖచ్చితంగా ఇబ్బందులు తొలగిపోతాయి. మరి ఆ పూజ ఏమిటో తెలుసుకుందాం. హనుమత్ వాలాగ్ర పూజ అనే ఒక పూజ ఉంటుంది. హనుమంతుని యొక్క వాలం అంటే తోకను పూజించటం ఈ పూజకు ఉన్న విశేషం. హనుమంతుని తోకను పూజించటం వలన అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ పూజను చాలామంది చేస్తూ ఉంటారు, ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. కలియుగంలో వెంకటేశ్వరుడు అలాగే ఆంజనేయ స్వామి వీరి యొక్క ఆరాధన చేసినట్లయితే గనుక వేగంగా ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీనిని అనుసరించి కూడా ఆంజనేయ స్వామిని పూజించటం చాలా ఫలదాయకం అని తెలుస్తుంది. రాముణ్ణి ఆరాధిస్తే గాని హనుమంతుని యొక్క అనుగ్రహం మనకు లభించదు. కానీ కోరికలను తీర్చుకోవాలంటే మాత్రం హనుమంతుని కోరుకోవాలి. ఎందుకంటే హనుమంతుడు ఎప్పుడూ కూడా రాముడికి పని చెప్పకుండా భక్తులకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆయనే చూసుకుని రాముడికి శ్రమ లేకుండా చేయాలని ఆశిస్తూ ఉంటాడు. అంత భక్తి కలిగిన వాడు హనుమంతుడు. అందుకే మనం ఎప్పుడూ హనుమంతుణ్ణి పూజించిన ముందు రామ నామ జపం చేయాలి. కాబట్టి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ రామ మంత్రాన్ని లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ముందు రాముణ్ణి జపించి దాని తర్వాత హనుమంతుణ్ణి పూజించండి. ఈ హనుమంతుడికి వాల పూజ చేయడానికి కావలసినవి ఏమిటంటే మొట్టమొదటిది హనుమంతుని చిత్రపటం. ఈ చిత్రపటంలో తోక స్పష్టంగా కనబడుతూ ఉండాలి. ఈ తోకకు ఆయన ధరించిన ఉత్తర్యానికి సంబంధించినవి కానీ ఆయన గద కానీ ఆభరణాలు కానీ ఏమీ ఉండకూడదు. స్పష్టంగా తోక కనబడాలి. ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజామందిరంలో పెట్టి చక్కగా దీపారాధన చేసి స్వామివారిని యథావిధిగా యథాశక్తిగా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. మీకు షోడశోపచార పూజలు రాకపోతే చక్కగా దీపారాధన చేయండి. స్వామికి చక్కగా గంధం కుంకుమతో అలంకారం చేయండి. హనుమ అష్టోత్తరంతో చక్కగా పూజ చేయండి. ఈ పూజను తమలపాకులతో లేదా సింధూరంతో చేయండి. రకరకాల పుష్పాలతో కూడా పూజ చేయవచ్చు. అయితే 40 రోజుల పాటు ఈ పూజను చేయాలి. శ్రావణ మాసంలో మొట్టమొదట అంటే ఈ పూజను చేద్దాం అనుకునేవారు శ్రావణ మాసంలో మొదలుపెట్టి వరుసగా 40 రోజులు చేసుకుంటే చాలా విశేషం. లేదా కార్తీక మాసంలో అయినా సరే ఈ పూజ చేసుకోవచ్చు. కానీ పుష్పం లేకుండా పూజ చేయకూడదు. గనుక పుష్పాల సమర్పించి తమలపాకులతో లేదా సింధూరంతో అష్టోత్తరం చేయండి. ఆ తర్వాత అగరవత్తుల ధూపం చూపించండి. ఆ తర్వాత 5 సంఖ్యలో నైవేద్యాలు పెట్టండి. 5 అరటి పండ్లు లేదా 5 అప్పాలు నైవేద్యం పెట్టి లేదా 5 రకాల నైవేద్యాలు పెట్టినా మంచిదే. ఇలా పూజ అయిపోయాక స్వామివారి ఫోటోలో తోక ప్రారంభమయ్యే చోట చక్కగా బిందువులాగా గంధం బొట్టు పెట్టండి. దాని మీద కుంకుమ బొట్టు పెట్టండి. ఇలా చేస్తే మొదటి రోజు పూర్తవుతుంది. ఆ తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి నమస్కారం చేసుకోండి. ఇదే విధంగా మళ్ళీ 2వ రోజు కూడా పూజ చేయండి. తోక మీద ముందు రోజు పెట్టిన బొట్టుకు పైన ఇంకొక బొట్టు పెట్టండి. హనుమాన్ చాలీసా చదవండి, నమస్కారం చేసుకోండి. ఇదే విధంగా 40 రోజులు పూజ చేయండి. అద్భుతాన్ని చూస్తారు. అయితే ఈ పూజ చేసేవారు 40 రోజులు బ్రహ్మచర్యం ఉండాలి. చాలా మితంగా మాట్లాడాలి. ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి. 40 రోజులు కూడా తోక మీద 40 బొట్లు పెట్టాలి. దీనిలో తోకకు చేసే అలంకారమే ఎంతో ముఖ్యం. ఈ ఒక్కటి జాగ్రత్తగా చేయాలి. ఇలా 40 రోజులు చేస్తే ఎలాంటి కోరికలైనా తప్పకుండా తీరుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.